ఇది వన్ ఇండియా తెలుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తీవ్రమైన తప్పులు చేశారని, అతనికి శిక్ష తప్పదని, అయితే అది నేడు కాకుంటే రేపు పడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్న సన్యూన్యతను సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించిన ఆయన, ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గురించి మరింత ప్రచారం చేసి వారిని పార్టీ వైపు తిప్పుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పని చేపట్టినా వైకాపా అడ్డుతగులుతోందని వ్యాఖ్యానించిన ఆయన, చివరికి జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులకు నీరు ఇస్తున్నా అడ్డుపుల్లలు వేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. గాలేరు నగరి పనులకు, కర్నూలు విమానాశ్రయానికి, అమరావతి నిర్మాణానికి ఆ పార్టీ అడ్డుపడుతోందని ఆరోపించారు. కాలంతో పాటు విధానాలు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఒకప్పుడు జనాభా నియంత్రణను ప్రోత్సహించిన తాను ఇప్పుడు మారానని, దేశం కోసం యువతరం పెద్దలు సమానంగా ఉండాల్సిన అవసరం ఉందని, అందుకోసం మరింత మంది పిల్లల్ని కనాలని సూచించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.